తన జీవిత ఆశయాలను సాకారం చేసుకోవటానికి నిరంతరం కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిగిన ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చిన యువకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో నిలబెట్టింది. ఎస్ఐ రవీంద్రరాజు గారు అంటే బహుశా కొద్దిమందికే తెలుస్తుంది. ఎస్ఐ రాజు అంటే గుంటూరు సిటీకి పరిచయం అక్కర్లేని పేరు. పోలీస్ శాఖలో మృదుస్వభావిగా, ఉద్యోగాన్ని దైవంగా భావించే కాకి అధికారి కారుణ్యమూర్తి ఎస్ఐ రాజుగారు. తన ఊరంటే చెప్పలేనంత మమకారం. 60 సంవత్సరాల వయసులో పదవి విరమణ చేస్తున్న శ్రీ ఆత్మకూరి రవీంద్రరాజు గారు జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని బలిజేపల్లి గ్రామం, రాజుపాలు మండలం, గుంటూరు జిల్లా వీరి స్వగ్రామం. అక్కడ నివసించే వారంతా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవించే రైతులు. 1983లో తొలి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు మన ఎస్ఐ రాజుగారు. అంతవరకు గ్రామీణ పాఠశాలలో చదువుకోవటం, 10వ తరగతి పూర్తి చేయటం, అప్పట్లో పోలీస్ సెలెక్షన్స్ విశేషంగా జరగడం, అందులో వీరు సెలెక్ట్ అవ్వడం అది చాలా ఆనందదాయకం. తల్లి ఆదిలక్ష్మి, తండ్రి హుస్సేన్ రాజుగారులు ఆనందానికి అవధులు లేవు. తమ కుటుంబంలో అంతవరకు పోలీసులు లేరు, మరి రాముల వారి దీవెనగా భావించారు. చుట్టుప్రక్కల రైతులు, బంధువులు, స్నేహితులు అందరూ తన బిడ్డ గురించి గొప్పగా చెప్తుంటే ఆ తల్లి ఎంతగానో మురిసిపోయేది. కాకివనంలో పనిచేస్తున్న ఎస్ఐ రాజుగారు సమర్థవంతమైన విధులు నిర్వహించారు. ఎలాంటి వివాదాలు లేకుండా తాను తన పని చేసుకునే ఎస్ఐ రాజుగారు అంటే అందరికీ చాలా అభిమానం. స్థిరమైన ఆలోచనలు, ఆత్మస్థైర్యం వంటి లక్షణాలలో పదవి విరమణ పొందటం పూర్వజన్మ సుకృతం. తల్లిదండ్రులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము.